हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। उसीरकाय पचड़ा एला पेट्टुकोवालो चूद्दामु। एवरैना उसीरकाय पचड़ानु पेट्टुकुनेटट्टु करेक्ट कोलतलतो अर्थमयेला चेप्तानु। वीडियोनु स्किप चेयकुंडा एंड वरके चूडंडी। सो इदी एला तयार चेसुकोवालो चूद्दामु। ఫస్ట్ మనం ఉసిరికాయ పచ్చడ తయారు చేసుకోవడానికి 1/2 కేజీ రాసి ఉసిరికాయలు తీసుకున్నానండి। వీటిని శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్ తో తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి। వీటిని పొడి క్లాత్ తో తుడుచుకున్న తర్వాత 1 గంట సేపు ఎండలో పెట్టుకోవాలి। ఏమన్నా చెమ్మ ఉన్నా కూడా ఆరిపోతుందండి। ఇలా అయితే మనకు పచ్చడ చాలా రోజులు నిల్వ ఉంటుంది। మనం ఎండలో కాకుండా ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టుకోవచ్చండి। నేను ఉసిరికాయలు మీడియం సైజ్ ఉసిరికాయలు తీసుకున్నానండి। నేను దూరగా ఉన్న ఉసిరికాయలను మాత్రమే తీసుకున్నాను। ఇలా అయితే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। 1/2 కేజీ ఉసిరికాయలకి 50 గ్రాముల చింతపండు సరిపోతుంది। ఇందులో మనం హాట్ వాటర్ ని వేసుకొని నానబెట్టుకుందాము। స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి। 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి। ఇదంతా దూరగా వేపుకోవాలి। ఎంత దూరగా వేగి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇందులోనే ఉంచితే మాడిపోతాయి। వేరే బౌల్ లో తీసుకోండి। ఇవి చల్లారాక వీటిని మిక్సీ బౌల్ లో వేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి। ఇది మనం జల్లించుకోవచ్చు, డైరెక్ట్ అయినా వాడొచ్చుండి। నాకు చాలా ఫైన్ గా వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ గా వాడుకుంటున్నాను। నేను ఇలా చింతపండు అంతా నానాక ఈ గుజ్జునంత మెత్తగా చేసుకొని గుజ్జంతా సెపరేట్ చేసుకోవాలండి। ఇలా సెపరేట్ చేసుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। పండులో వాటర్ అంతా పోయాక ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుందండి। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార పెట్టుకోవాలి। ఉసిరికాయలు చెమ్మ అంతా ఆరాక వీటిని గాట్లు పెట్టుకుందామండి। ఇలా అన్ని గాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఆయిల్ లో వేపుకోవాలి। 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ ఆయిల్ కరెక్ట్ గా సరిపోతుందండి। మనం పచ్చడి పెట్టుకోవడానికి పల్లి నూనె గాని నువ్వుల నూనె గాని యూస్ చేయాలి। నేను పల్లి నూనె యూస్ చేస్తున్నానండి। ఆయిల్ అంతా వేడెక్కాక దీనిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉసిరికాయలను వేపుకోవాలండి। హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉసిరికాయలను వేపుకుంటే కలర్ మాత్రమే త్వరగా మారుతుంది, లోపట అసలు ఉడకదు। అందుకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని వేపుకోవాలి। ఇలా ఉసిరికాయలన్నీ కలర్ చేంజ్ అయ్యాక ఇవి ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే ఒక ఉసిరికాయని తీసుకొని ప్లేట్ లో పెట్టుకొని ఇలా నొక్కితే ఎత్తగా నలిగిపోతుందండి। ఇలా నలిగిపోతే ఇది ఉడికినట్టు। ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికాయి, వీటిని బౌల్ లోకి తీసుకొని మిగతా ఉసిరికాయలను కూడా సేమ్ ఇలానే వేపుకోవాలండి। రెండు వాయి కూడా ఇలా చక్కగా ఉడికాక వీటిని బౌల్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 1/6 ఎండుమిర్చి వేసుకోవాలండి। ఇందులోనే 1/4 టీ స్పూన్ నింగువ వేసుకోవాలి। 1 వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు తీసుకొని కచ్చపచ్చగా చేసుకొని ఇందులో వేసుకోవాలి। ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకొని చల్లార పెట్టుకుందాము। ఉసిరికాయలన్నీ చల్లారాక మనము చిల్లీ పౌడర్ తీసుకోవాలండి। ఇందులో 50 గ్రాముల చిల్లీ పౌడర్ వేసుకోవాలండి। నాకు 50 గ్రాముల చిల్లీ పౌడర్ నాకు ఈ గ్లాస్ అయిందండి। 1/2 కేజీకి 50 గ్రాముల చిల్లీ పౌడర్ వేసుకోవాలి। ఇదే గ్లాస్ తో 1/3 వంతు ఉప్పు తీసుకోవాలండి। తర్వాత కొంచెం salt తక్కువ ఉన్న సెట్ చేసుకోవచ్చండి। తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి। మనం ప్రిపేర్ చేసుకున్న ఆవాలు మెంతి పొడిని కూడా ఇందులో వేసుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి। ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో చింతపండు గుజ్జుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇదంతా బాగా కలుపుకున్నాక గోరువెచ్చగా ఉన్న ఆయిల్ ని వేసుకోవాలి ఇందులో। ఇదంతా మొత్తం కలుపుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని గాజు సీసాలోకి గాని ప్లాస్టిక్ డబ్బాలోకి గాని జాడీలోకి గాని ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి। ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత దీనిని 3 డేస్ పక్కకు పెట్టుకోవాలండి। 3 డేస్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి। ఆయిల్ అంతా వచ్చాక దీనిని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు పచ్చడి అంతా రెడీ అవుతుంది।
चूसर कदा अंडी वीडियो ये वीडियो गानी नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कमेंट चेयंडी एंड सब्सक्राइब चेयंडी मरिन्नी वीडियोल कोसम मल्ली मी मुंदुकु वस्तानु थैंक यू सो मच।